వారంలోనూ నేర్చుకుంటున్నటువంటి కొన్ని అంశాలు. మృగముల దగ్గరకు వెళ్ళండి, విచారించండి, అవి మీకు నేర్పిస్తాయి, ఆ నేర్పుతున్నటువంటి ఆ బోధను మీరందరూ కొనసాగించండి అని ప్రభు వాక్యం మనతో చెప్తుంది కదా. గడిచిన వారము ఒక విశ్వాస జంతువు ఎవరండి, కుక్క గురించి మనం విన్నాం. ఈరోజు దాన్ని పోలినటువంటి మరి యొక్క జంతువు గురించి కూడా, మనందరికీ తెలిసిన జంతువుల గురించి కొంచెం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అపొస్తల కార్యాలు 20వ అధ్యాయము, Acts 20. అపొస్తలులు 20:29. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. క్రూరమైన తోడేళ్లు. ఈరోజు మనం అసలు ఈ తోడేలు ఏంటి, ఈ తోడేలు యొక్క జీవితం గురించి మనం ఏం నేర్చుకుంటాం, ఒకవేళ మనలో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటున్నాయా, దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ లక్షణాలు ఏంటి అనే విషయాలు నేర్చుకుందాం. ప్రభు మనకి అంతరంగాన్ని, వినగలిగిన చెవిని ఇస్తే తప్ప ఆ విషయాలను మనం అర్థం చేసుకోలేం. చాలాసార్లు మనకు అన్నీ తెలిసినట్లుగా ఉంటుంది, అన్నీ ఎందుకు వినాలి, అన్నీ ఎందుకు నేర్చుకోవాలి అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం అది ఆ రోజు నుంచి ఈ రోజుకి రేపటికి కూడా అది సజీవంగానే ఉంది, ఏ రోజు అది మార్పు లేనిదిగానే మన మధ్యలో మనతో మాట్లాడుతూనే ఉంది. మరి ఇక్కడ పౌలు గారు అపొస్తల కార్యాల గ్రంథంలో స్పష్టంగా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. తోడేళ్ళు యొక్క స్వభావం, వుల్ఫ్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ తోడేళ్ళ యొక్క స్వభావం ఏంటి, తోడేళ్ళకున్న లక్షణాలు ఏంటి, వుల్ఫ్ వుల్ఫ్స్ అంటారు. ఏం చేస్తుంది, మీరు ఎప్పుడన్నా చూసారా తోడేలు ఎలా ఉంటుందో? మనకి బైబిల్ తెలిసిన వాళ్ళకి, క్రైస్తవులకు మాత్రం బాగా సుపరిచితమైన వాక్యం ఏంటంటే గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్లు అనే పదాన్ని తెగవినేసి కొంతమందిని చూసి బహుశా ఇదేనేమో అనేలాంటి అపోహలోకి నడుస్తూ ఉంటారు. ఇంతకీ గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు అంటే ఎలా ఉంటుంది, అసలు తోడేళ్ల స్వభావం అంటే ఏంటి, అసలు కన్నింగ్ నేచర్. ఓకే, కన్నింగ్ అంటే యాక్చువల్గా తోడేలుకి కన్నింగ్ నేచర్ కాదు, దట్స్ అ ఫాక్స్ నేచర్. ఫాక్స్ నక్కకి కన్నింగ్ నేచర్ ఉంది. నక్కల గురించి మనం మాట్లాడుకుందాం ప్రవచితం అయితే. ఈ రెండు ఒకే జాతి కాబట్టి దగ్గరికి వచ్చేద్దాం. తోడేళ్ల స్వభావం ఏమిటి, ఎప్పుడైనా మీరు డిస్కవరీ ఛానల్స్ అంటే అప్పుడప్పుడు సీరియళ్లతో పాటు వాటిని కూడా చూస్తా ఉండండి, ఈ జియోగ్రఫీ, నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ అలాంటి వాటిలో ఆ కార్యక్రమాలు తీసేటప్పుడు సీరియల్ మహా తీస్తే మహా మొత్తం ఖర్చు కలిపి ఒక 13 ఎపిసోడ్లు ఒక ప్రోగ్రాము కంటిన్యూ చేయాలంటే ప్రస్తుత కాలంలో ఉన్న బడ్జెటరీ కండిషన్స్ ని బట్టి యాక్టర్స్ అందరూ సొంత వాళ్ళు అయితే ఒక 14 నుంచి 15 లక్షల్లో ఒక సీరియల్ అయిపోద్ది. ఇక స్పాన్సర్స్ చాలా ఎక్కువ వస్తాయి, ఇక లాభాలు. అదే డిస్కవరీ ఛానల్లో ఒక 1 అవర్ ప్రోగ్రామ్ తీయాలంటే 1 కోటి రూపాయలు అవుద్ది. ఆ ప్రోగ్రామ్, మీరు చూసే ప్రోగ్రామ్, ఒక జంతువు గురించి మీకు కామెంటరీ తీయాలంటే మినిమం 1 క్రోర్, వాడు వాడే కెమెరాలే 2-3 కోట్లు ఉంటాయి. అన్ని రోజులు ఎడతెగక వాటి కోసం వెళ్ళి మోటి వేసి చోటుగా ఉండి తిని తినక దోమలు జబ్బులు రాత్రి పగలు ఎండ వర్షం అన్నిట్లో కూడా ఆ స్పైలో ఉండి వాటిని రికార్డ్ చేసి మనకి ఇస్తారు. మనం ఏమీ కాకుండా దాన్ని తీసి కార్టూన్ నెట్వర్క్ పెట్టుకుని చూస్తాం. అంటే వాటి యొక్క జ్ఞానాన్ని మనుషులకు తెలియచేయాలి అనేటువంటి అనేక మంది యొక్క తపన అది. సరే, ఈ తోడేళ్ళ గురించి బైబిల్ చెప్పినటువంటి అంశాల్లో నుంచే మనం ఎక్కువ విషయాలను అర్థం చేసుకోగలం. ప్రకృతిలోకి వెళ్ళడం కన్నా కూడా ఈ తోడేళ్ళు సహజంగా వాటికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే క్రూరమైనవి. ఏంటది ఈ క్రూరమైన లక్షణం? క్రూరత్వం అని ఎప్పుడు అంటారు, మానవత్వం లేకపోతే క్రూరత్వం. మానవత్వం అనే పదం ఎందుకు వచ్చింది, కొంచెం జాలి కానీ కొంచెం కనికరం కానీ ఒక మోతాదు దయ కానీ ఉంటే అది, దాని గురించి మాట్లాడతాం. మరి ఆ మూడు లేనటువంటి సందర్భంలో ఏదైనా ఉంటే అబ్బా అసలు నిజంగా క్రూరం అండి, ఎంత కనికరం లేకుండా ఉన్నారండి అని అంటూ ఉంటారు. అయితే ఇది దీని యొక్క విచిత్రమైన విషయం ఏంటంటే ఈ తోడేలుకున్నటువంటి స్వభావం ఏంటంటే చంపదు, ఎవరిని చంపదు, దేన్ని ప్రాణం పోయేంత వరకు ఉంచదు.
ప్రాణం ఉండగానే తింటది, అది దీని గొప్పతనం. మనిషిని చంపేస్తే ప్రాణం పోయిన తర్వాత తినే జంతువులు మిగిలినవన్నీ ఉన్నాయి. ఇది అలా కాదు, చీల్చేస్తుంది. రెండు మూడు తోడేళ్ళు ఒక్క పక్క నుంచి వచ్చి పట్టి ఆ పశువు కానీ జంతువు కానీ దేనైనా ఇక ఈడ్చి నోటితో చీల్చి అది కొట్టుకుంటూ ఉండగానే ఇది తింటా ఉంటుంది. అది ఈ తోడేలుకున్నటువంటి క్రూరత్వము అనే పదానికి ఇవ్వబడినటువంటి లక్షణం. రెండవది, ఇది ఎప్పుడూ కూడా వేటాడవండి, వేటాడదు. ఎక్కడెవడైనా వేటాడితే దాన్ని వెళ్ళి తింటది, దీనికి కష్టపడాల్సిన పనేం లేదు. ఎక్కడ ఎవరు వేటాడతారా అని ఎదురు చూస్తుంది, ఎవరో సంపాదించిన దాన్ని, ఎవరో దాచి దాన్ని తీసుకొచ్చిన దాన్ని జాగ్రత్తగా టైంకి వెళ్ళి స్పాట్ లో అటెండ్ అయ్యి దాన్ని అంతా తెచ్చుకుని తింటాం అనేది ఈ తోడేలు యొక్క స్వభావం. మూడోది, ఏది కూడా వేటాడకపోవడం వలన వాటికి ఉండేటువంటి లేజీనెస్ ని బట్టి అన్ని ఫ్రీగా తెచ్చుకుంటుందండి. ఎలాగా, కొన్ని సామెతలు మనం లోకంలో ఉంటాం, అంటే ఏడిచేదాన్ని మొగుడు వస్తే నా మొగుడు రాడా అని అంటా ఉంటారు. అంటే ఏంటి, ఇది ఏడవదు, అడగదు, మంచిగా ఉంటుంది. అవతరుడు బాధపడితే ఆ బాధతో పాటు పక్కన నుంచి ఉంటుంది అంతే. ఆ తర్వాత నాది కూడా నా వాటా ఇవ్వండి తెచ్చుకునేటువంటి బాధ. ఈ తోడేల స్వభావం అది, ఎప్పుడు కష్టపడదు, ఫ్రీ, లేజీ, ఫ్రీ, బద్ధకం, వీటికుండేటువంటి లక్షణాలు. తర్వాత ఈ తోడేలుకునేటువంటి మంచి లక్షణం ఏంటంటే గెస్సింగ్, అంచనా వేస్తుంది. ఈ నుంచి వెళ్తున్నాడు, ఈ వేటగాడు అటు వెళ్తాడు, లేకపోతే ఈ పా ఇది వెళ్ళి పులి వెళ్ళి దాని దగ్గరికి వెళ్తుంది, ఈ జింకను పట్టుకుంటుంది, ఇది వెళ్ళి లాక్కుని అక్కడికి వెళ్తుంది. ఇది ముందే గెస్ చేస్తుందండి, ఎవరికైనా వినపడుతున్నాయా, ముందే గెస్ చేస్తారు. కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చొని ఇక్కడే గెస్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు అటు నుంచి అటు వెళ్తే అటు నుంచి అది అక్కడికి వచ్చి అది ఎక్కడ నుంచి ఎక్కడికి లాస్ట్కి ఎక్కడికి వెళ్ళదు మన దగ్గరికి రాకపోతే, ముందే గెస్సింగ్ బాగా దీనికి అంచనా వేయడం తెలుసు. తోడేలకి చాలా జాగ్రత్తగా అంచనా వేసేస్తుంది. ఏసి నిజానికి తోడేలు గురించి సైంటిస్టులు చెప్పేది ఏంటంటే, మానవుడు దాన్ని అంచనా వేయలేడట, తోడేలు ఒక దాన్ని కనుక దాన్ని తినడానికి రెడీ అయితే దాని గురించి చాలా పర్ఫెక్ట్ అంచనాలతో వెళ్ళి ఆహారాన్ని చక్కగా అక్కడ ఎవరో వేటాడి కష్టపడి అక్కడ తింటా ఉంటే వెళ్ళి దాని పిల్లల దగ్గర నుంచి భద్రేసి తెచ్చుకుంటుందట. అది దీనికి ఉన్నటువంటి ఒక స్వభావం. మరొకటి, ఇది ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా దొంగిలించిన ఆహారం రుచి ఎక్కువ అంటారు కదా, దొంగిలించింది సంతోషంగా తింటదట. ఏ రోజు ఆవరా గాబరా ఉండదు, దీనికి చీల్చుద్ది, హాయిగా ప్రశాంతంగా తింటది. ఇది ఈ తోడేలుకున్నటువంటి బాహ్య లక్షణాలు. అయితే బైబిల్ దీని గురించినటువంటి ఒక విషయాన్ని ముందుగా చెప్పింది, ఆది కాండము 49వ అధ్యాయము, జెనిసిస్ 49:27, 49:27, 49:27 బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయముందు ఎరను తిని అస్త సమయముందు దోపుడు సొమ్ము పంచుకొనను. ఇక్కడ తోడేలు యొక్క స్వభావం గురించి చక్కగా బెన్యామిన్ గురించి చెప్పాడు చూడండి. ఈ బెంజమిన్ విషయంలో చీల్చునట్టి తోడేలు, తోడేలు యొక్క స్వభావం ఏం చేస్తుందని చెప్పేలాగా చీల్చేస్తుందండి. ఇక్కడ ఎవరైనా కొంతమందికి ఈ మాట బాగా సుపరిచితమై ఉంటుంది, నేను చెప్పే మాట వినండి, నిజంగా అండి, ఆడు దొరికితే లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఈ శుభ్రంగా ఇచ్చేసి వచ్చేసానండి. ఎవరైనా ఉన్నారు అక్కడ ఇచ్చేవాళ్ళు, మరి ఫ్రంట్ బ్యాక్ తెలియజేయమల్లే, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్ అడపడ ఇచ్చేసి వచ్చాను అన్నారా లేదా, అది చీల్చే స్వభావం. చీల్చుట అని అంటే ఇంకా అవతల నోరెత్తనిస్తారా, అది అరుచుకుంటే నీకెందుకు నువ్వు అరిచేస్తావు కదా, అని మాట్లాడితే వింటావా, నీ మాటలు వినాలి కదా. ఇక చీల్చేయటం అనమాట. ఆ తర్వాత సంతోషం ఎలా ఉంటుందంటే, ఎలాగైతేనేమి, నేను చెప్పాలనుకున్న చెప్పాను, నేను అనాలనుకున్న అన్నాను, మొత్తానికి అయిపోయింది అని పని అంతా అంతే. ఈ చీల్చే స్వభావం బెంజమిన్ లో ఉంటుంది అని ప్రవక్తగా ముందే యాకోబు తన కుమారుల్ని దీవించేటప్పుడు దేవుని ఆత్మ ద్వారా పలికాడు. ఆ చీల్చే విషయంలో కూడా ఒక ప్రత్యేకత ఉందట చూడండి. ఉదయం ఏం తింటాడు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్ పెడతారు, ఏమంటారు, టిఫిన్స్, బ్రేక్స్ అంటారా, ఓకే బ్రేక్స్, లైక్ టిఫిన్స్ బ్రేక్స్ ఉంటారు. ఈ బ్రేక్స్ పెట్టేటప్పుడు పొద్దున్నే వాళ్ళు వెళ్ళి స్కూల్ టైంలో ఏం తింటారు, మరి మార్నింగ్ బ్రేక్ టైంలో బ్రేక్ తినాలి, మధ్యాహ్నం లంచ్ టైంలో లంచ్ తినాలి, స్నాక్స్ టైంలో స్నాక్స్ తినాలి. వీళ్ళు ఈ ఆర్డర్ మిస్ చేశారనుకోండి ఇంట్లో వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది, ఏదో ఒకటి తిన్నారు లేని ఊరుకుంటారా, లేదు, నువ్వు ఆ టైంలో అది ఎందుకు తినలేదని అదనికి పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోద్ది. ఈ ఎర ఏంటంటే ఒక జంతువుని పట్టుకోవడానికి ఒకటి పెట్టి దాని కొరకు ఎదురు చూస్తారంట.
వీడు ఏం చేస్తాడు, బెంజమిన్ యొక్క లక్షణం ఏంటి, మార్నింగ్ మార్నింగ్ ఎరను చూపించి పశువులు చంపేస్తాడు, దాన్ని కొట్టేస్తాడు, ఆహారాన్ని సంపాదించేస్తాడు. కానీ చచ్చిపోయింది కదా, దొరికింది కదా ఆహారం, దాన్ని తిందామని అనుకోడట. పొద్దునెళ్ళి ఎరను చూపించి, అంటే ఎరను వేసి కాదు, ఇది చూపించి దాన్ని చంపేసి ఈడే వెళ్ళి ఎరను తినేస్తాడంట. ఆ పెట్టినటువంటి దాన్ని, ఆ ప్రైమరీ దాన్ని ఈవిడే తిని రాత్రి వెళ్ళి, అమ్మయ్య నేను సంపాదించుకున్నాను కదా అని చెప్పి అది తింటాడు. దీనికి రెండు లాభమ కాదా? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వీళ్ళు వాళ్ళింటికి వెళ్ళినా వీళ్ళకే లాభం, ఆ ఇంటి చీలింటికి వచ్చినా వీళ్ళకే లాభం. కొంతమంది చెప్తారు కదా, మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం పెడతారు, లేకపోతే ఏం ఇస్తారు అని. ఈ బాపతు బెంజామిన్ గోత్రంలో ఉన్నటువంటి తోడేలు సంబంధులు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎంతసేపు ఎరలో తీసుకుంటారు ఆహారాన్ని, దోపుడు సొమ్ముని పంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇతరుల నుంచి విపరీతంగా ఆశించే మనస్సు తోడేలు మనస్సు. విపరీతంగా వాళ్ళ దగ్గర నుంచి సంపాదించుకోవాలి, అక్కడి నుంచి తెచ్చుకోవాలి, అక్కడి నుంచి పిండుకోవాలి, అక్కడి నుంచి అనుభవించాలి, అక్కడ ఉన్నదాన్ని తెచ్చి మా దగ్గర పెట్టుకోవాలి, ఇది తోడేలు మనస్సు. సాధారణంగా మీకు కోపం వచ్చినా రావచ్చు, కానీ ఆడపిల్లలు పుట్టింటి నుంచి ఈ స్వభావాన్ని కలిగి ఉంటారని మరి ప్రస్తుత కాలంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్వభావం వాళ్ళకు కూడా ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులు ఇస్తారా వేరే విషయం, కానీ మాట్లాడితే చీటికి మాటకి అక్కడికి వెళ్ళి దేనికి, తినడానిక తెచ్చుకోవడానిక ఉండడానిక, ఏదైనా ఇది స్వభావం అయితే మంచిది కాదు. కుటుంబంగా కట్టుకున్నప్పుడు కుటుంబంలో ఉండాలి తప్ప వేరొక పల్లి విడిచిపెట్టిన దాని కొరకు వెళ్ళకూడదన్న విషయం మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇది స్వభావం గురించి బైబిల్ చెప్పినటువంటి విషయం. ఏమిటి దీనిలో ఉండేటువంటి క్రూరమైనటువంటి పద్ధతులు, ఎలాంటి తోడేళ్లు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి అన్న విషయం బైబిల్ కొన్ని హెచ్చరికల్ని మనకిచ్చింది. ఎలా ఉండదో చెప్తాను. గొర్రెలకి మందగా ఉండడం ఇష్టం. గొర్రెలన్నీ కూడా మందగా ఉంటాయి, ఒక గొర్రె ఉండదు ఎప్పుడు కూడా, రెండు మూడుతో పాటు అవి చూలు కట్టి బిల్లలు పిల్లల్ని వేసి ఎక్కువ కలిసి సామూహికంగా ఒక కాపరి యజమాన్యం కింద, ఒక కాపరి పరిపాలన కింద, కోపరేట కాపరి నాయకత్వం కింద ఎక్కువగా గొర్రెలన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ తోడేళ్లు గుంపుగా ఉండవు, కొంచెం తగ్గించు, గుంపుగా ఉండవు. ఎంతసేపు ఇవన్నీ ఏం చేస్తాయంటే వాటికి కావలసినంత వరకు ఆ గ్రూప్ ఎవరైతే ఉంటారో ఆ గ్రూపే మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మందలో ఉన్నావా, మంద బయట మందగా మారుతున్నావా? టోన్ తగ్గించు, వాయిస్ కాదు. ఇలాగా మనము ఉంటున్నామో ఒకసారి ఆలోచించండి. నువ్వు మందలో చేరావా, మందకు సంబంధించినటువంటి సభ్యుడిగా ఒక గొర్రెలోనే ఉంటూ ఉంటాం, మందలోనికి రాకుండా, మందలోనికి చేరకుండా, మంద బయట మరొక మందగా, మరొక గ్రూపుగా ఏర్పడటం అనేది ఈ తోడేలు యొక్క స్వభావం. ఈ స్వభావంలో ఎప్పుడూ కూడా మారకూడదని బైబిల్ చెప్తుంది. ఈ క్రూరత్వం విషయంలో ఎప్పుడైనా ఎవరితోనైనా మనం ప్రవర్తించే ప్రవర్తనల మధ్య ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. రోమపత్రిక 16వ అధ్యాయము, Romans 16. రోమేలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17 నుంచి చూద్దాం. Romans 16, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండమని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి వారితో వెళ్ళిపోండినడా, వారి నుంచి తొలగిపోండి అని చెప్తున్నాడా? ఏమిటి ఈ లక్షణం అంటే, చాలా సార్లు నేర్చుకునిన బోధకు వ్యతిరేకమైన భేదాలు ఆటంకాలు కలుగు చేస్తారు, భేదాలు ఆటంకాలు కూడా కలుగు చేస్తూ ఉంటారు. ఎవరి వలన భేదము, ఎవరి వలన అభ్యంతరము, ఎవరి వలన ఆటంకం? ఒకవేళ నీ వలన ఎవరికైనా ఆటంకం కలుగుతుందా, నీ వలన ఎవరికైనా అభ్యంతరం కలుగుతుందా, నీ ప్రవర్తన వలన లేక నీ జీవితం వలన, నువ్వు చేస్తున్నటువంటి పనుల వల్ల దేవుని మాటలు వినిన దానికి వ్యతిరేకమైన పద్ధతుల్లో నువ్వేమైనా కోరుకుంటున్నావా? జాగ్రత్త, అది తోడేలు యొక్క ఆత్మ. ఇది ఎక్కువగా బైబిల్ చెప్తుంది ఏంటంటే అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నటువంటి స్వరం. ఈ తోడేలు అనే స్వభావం చీల్చుకొని పోయి మందలో నుంచి వేరుపరిచి మనుషులను నాశనము చేస్తూ వారు దేనికి పనికి రాకుండా అవయవాలను కోల్పోయేలాగా, ఆత్మను కోల్పోయేలాగా, విశ్వాస భ్రష్టులై ఉండిపోయేలాగా, దేవుని కొరకు బ్రతకడానికి అవకాశం ఇవ్వనివ్వకుండా చేసే లక్షణమే తోడేల లక్షణం. ఇలాంటి లక్షణాలు సాధారణంగా అబద్ధ బోధకులు అనగానే
పాస్టర్ల గురించి ఆలోచిస్తారు. కానీ బైబిల్ ఎప్పుడు కూడా పాస్టర్ల కోసం మాత్రం చాలా తక్కువ విషయాలు మాట్లాడింది, ఎక్కువ విశ్వాసం గురించే మాట్లాడింది. సో మనలోనే అనేకులు మందని కలిపి చీర్పిడి వాడుగా తయారవుతున్నటువంటి పద్ధతుల్లో మనం ఎక్కడ ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. ఏంటి ఈ లోపల ఉండేటువంటి పరిస్థితులు? అబద్ధము అనే దానికి నిజము అని వాస్తవాన్ని లెక్క నిజమని కానీ సత్యమని కానీ రుజువు చేయగలమా? అబద్ధాన్ని రుజువు చేయలేము. అయితే ఈ అబద్ధములు చెప్పేటువంటి, అబద్ధములు జరిగించేటువంటి, అబద్ధాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా దైవ సంబంధమైన బోధను చూడడానికి, నమ్మడానికి ఇష్టపడరు. అది తోడేలు స్వభావం. వాట్ ఎవర్ ద స్క్రిప్చర్ సేస్, బైబిల్ చెప్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు పట్టుకోరు, పట్టుకుని దాని ప్రకారం చేయాలని ఇష్టపడరు. ఎంతసేపు బైబిల్ అలా ఉంటే ఆ ఉంటే దాని ప్రకారం అందరూ చేసేస్తారా, దాని ప్రకారం మనం చేయాలా అన్న ఆర్గ్యుమెంటే వస్తుంది తప్ప నేను చెయ్యాలి నా కొరకు ఈ బైబిల్ రాయబడిందని ఎవరు అనుకోరు. ఆ అనుకోని స్వభావమే తోడే స్వభావం. ఇది వారికి సంబంధించింది కాబట్టి వారు ఓకే నేను వేరు అనే ఎప్పుడు వచ్చినా కూడా నీవు కూడా అబద్ధాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నాం అన్నది గమనించాలి. ఇక్కడ 17 వచనంలో అంటున్నాడు, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకమైన భేదములు, భేదము లేక ఆటంకం. ఏంటి అంటే వాట్ ఎవర్ ద డిఫరెన్సెస్, ఆత్మీయ జీవితంలో నీ విశ్వాసాన్ని ప్రేమించి నీకున్నటువంటి రోషము, నీకున్న పౌరుషము ప్రభువులో, ప్రభు కొరకు జీవించాలనేటువంటి దానికి అత్యధికమైన ఆసక్తిని పుట్టించేది క్రీస్తు బోధ. నేను వెంబడించాలి, నేను కొనసాగించాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విడవను, దీని ప్రకారం ముందుకెళ్తాను అని. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఎందుకంత కఠినమైన బోధ చేస్తున్నావు? నేను విజయనగరంలో ఒక సాకుల గురించి విన్నప్పుడు వాళ్ళు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఆ పాస్టర్ గారి దగ్గర ఎవరు ఉండలేరండి అన్నాడు. ఎందుకు ఉండలేరండి? కొడతాడా, తిడతాడా, హింసిస్తాడా అని అడిగితే, బోధ చాలా కఠినంగా అండి బాబాయ్, ఆయన దగ్గర రూల్స్ కి సిస్టమ్స్ కి ఎవరు నిలబడరండి, అందరు వెళ్ళిపోతా ఉంటారండి అన్నాడు. సో అలాంటి దగ్గర నిలబడటం అనేది రూల్స్ కి లేక బోధకి బత్తి చేయడం అలాంటి వ్యక్తి దగ్గర కఠినం అనే దానికి ఏ నిబంధనలు ఉండవు, ఏ నిర్బంధాలు ఉండవు, ఏ కఠినము ఉండదు, అంతా హాయిగా సంతోషంగా వెళ్ళి వీరేసి ఆనందించేయచ్చు అని చెప్పే వారికి మధ్యలో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? కఠినమైన బోధ, హెచ్చరిక కలిగిన బోధ, మీ హృదయాన్ని చీల్చే బోధలో ఉండడానికి ఇష్టపడతావా? ఏమీ అక్కర్లేదు, సున్నితంగా హాయ్ హాయ్ పై పై అలా వెళ్ళిపోతే నీకు సుఖంగా ఉంటుందా? ఏది నీకు ఇష్టం బోధ? మీకు తెలుసా ఈ తోడేళ్లు గొర్రెలలో మందలలో కలిసిపోయినటువంటి గొర్రెలు మధ్యలో ఉండేటువంటి తోడేళ్లు ఎలా ఉంటాయంటే చక్కగా చర్చికి అటెండ్ అవుతాయి. 24/7 ఎన్ని రోజులు ఎన్నిసార్లు ప్రేయర్లు ఉన్నా వాళ్ళు అటెండ్ అవ్వగలరు, సంఘంలో కూర్చోగలరు, వినగలరు. కానీ విన్న తర్వాత ఆ వాక్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి ఒక్క అంగుళం కూడా తీసుకోరు. ఎందుకంటే ఇది గొర్రెలకి మా కాదు, వెంబడించే ఆళ్ళకి, ఎర్రోళ్ళగా తిరుగుతున్న వాళ్ళకి. మాకెందుకు? మాకన్నీ తెలుసు, మేము మీరు సంపాదించుకున్న దానిలో నుంచి దోచుకు తినడం మాకు తెలుసు అనే స్వభావం. రెండోది, వీరికున్నటువంటి ఈ ఆటంకపరిచేటువంటి లక్షణం, నిన్ను దేవుని యొక్క నీతిలోనికి రానివ్వకుండా ఆటంకపరిచే ఏ ఒక్క వ్యక్తిని పక్కన కూర్చున్నా, నీతో మాట్లాడినా, ఈ ప్రదేశం నిలిచినా, అది తోడేలు స్వభావం. నీ స్పిరిచువల్ లైఫ్ ని హిండర్ చేసి నువ్వు నేర్చుకుంటున్న, నువ్వు చదువుతున్న ఈ వాక్యంలో నుంచి వ్యతిరేకమైన పద్ధతులకి ఎక్కడ తీసుకెళ్ళినా సరే, ఒక సిస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు మరి భక్తి చేయటం సుఖంగా సంతోషంగా ఉండాలట కదా, శ్రమ పడకుండా భక్తి చేయటం ఎలా, మీరు ఎప్పుడైనా వాక్యం చెప్తారా? ఈసారి చెప్పడం నా పిలవ, నేను వస్తానంది. సుఖమైన భక్తి ఏమైనా ఉందా బైబిల్లో? ప్రయాస పడమని కదా బైబిల్ చెప్తుంది, నీ జీవితకాలం ప్రయాసపడినా నీకు ఇంకా ఎక్కడో ఆ ఇన్ఫర్టిలిటీ, ఆ ఫలింపు లేని ఆత్మీయ జీవితంతో పోరాడుతూనే ఉంటావు. మరి అలాంటిది సుఖవంతమైన ఆత్మీయ ప్రయాణం గురించి ఎలా ఎదురు చూస్తావు తల్లి అని అడిగితే వాళ్ళు చెప్పారండి, వాళ్ళ చర్చిలో కొన్ని పద్ధతులు ఉంటాయంట, మీ చర్చిలో అలాంటివి లేవని నేను విన్నాను. వాళ్ళ చర్చిలో ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఎలా వెళ్ళినా పర్వాలేదు, ఏం చేసినా పర్లేదు, ఏం తిరిగినా పర్లేదు, నెలకి మాత్రం టైత్ మీరు ఇవ్వండి, ఫస్ట్ వీక్ లో లాస్ట్ వీక్ లో కమ్యూనికి మాత్రం 2 సార్లు వస్తే చాలు, మీరు ఆ సంఘ సభ్యులు అన్న విషయం వాళ్ళకి తెలిసిపోతే ఇంకే రకంగా కూడా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, అలాగ భక్తి చేయటం మంచిది, చర్చికి వెళ్ళారు కాబట్టి అది దేవునికి ఇష్టం అని ఎవరో చెప్పారట. అలా చేద్దామా భక్తి? నీ భక్తిని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆటంకపరుస్తున్నారు. ఎప్పుడైతే నీ భక్తిని ఆటంకపరిచారో ఆటంకపరుస్తున్న వ్యక్తే అక్కడ తోడేలు అన్న విషయాన్ని నువ్వు గమనించి ఆమె నుంచి నువ్వు తొలగిపోవాలి, దూరంగా వెళ్ళాలి. అది ఎట్టి పరిస్థితుల్లో నీ ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకుండా నిన్ను కాపాడుతుంది పిల్లరా. రెండోది, ఆ భేదము ఆటంకములు కలిగించే వారిని మనం ఏం చేయమని చెప్తున్నాడు అక్కడ? కనిపెట్టి ఏం చేయాలి? ఎలా కనిపెడతా ఉంటారు? అలవాటుగా మీరు వెళితే కనిపెట్టగలరా? ప్రత్యేకంగా చూస్తే కనిపెట్టగలరా?
బైబిల్లో మనం మనుషులను కనిపెట్టడానికి యోహాను భక్తుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, ఫస్ట్ జాన్. ఎప్పుడు కూడా మీరు ప్రమాణాలని కనుక్కోవడానికి ప్రయత్నించేయండి. మొదటి అధ్యాయం మొదటి వచనం, ఫస్ట్ జాన్ 1:1, జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో. నంబర్ వన్, మీ స్కానింగ్ ఎలా ఉండాలో చెప్తున్నాను. మేము ఏది వింటిమో మొదటికి ఏం చేయాలి? చెక్ వాట్ ఎవర్ యు ఆర్ హియరింగ్. మీరు ఏం వింటున్నారు, ఎవరు వింటున్నారు, ఏది వినాలనుకుంటున్నారు? మీకు నచ్చినవి మాత్రమే వింటున్నారా, దేవునికి నచ్చినవి చెప్తున్న మాటలు వినపడుతున్నాయా? మీకు నచ్చినవి మాత్రమే మీరు వినాలనుకోండి. కొద్ది సమయం తర్వాత మీరు మోసపోతారు. ఎందుకు? మీరు సమయం సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలో మీకు తెలియదు కాబట్టి, అవి వినలేదు కాబట్టి మీరు మోసపోతారు. దేవుని వాక్యం ఫస్ట్ మీరు ఏం చేయాలి, వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రెండు, ఎవరు ఏదో చెప్పింది నమ్మేస్తారా, మీరు చూసి నమ్ముతారా? చూడాలి. మొదటిగా జాగ్రత్తగా వినాలి, రెండవది జాగ్రత్తగా చూడండి. అబ్జర్వ్ ఇట్, క్లీన్ గా చూడండి, పరిశీలనగా చూడండి, పర్టిక్యులర్ గా చూడండి. ప్రతి విషయాన్ని మీరు దేవుని యొక్క పద్ధతిలో, దేవుని దృక్పథంతో మీరు చూడటానికి ప్రయత్నించండి. ఇక్కడ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవరి పిల్లలు వాళ్ళు కొంత బలహీనతలు ఉంటూ ఉంటాయి. ఆ బలహీనతలు ఏంటంటే, ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన వ్యక్తులు వాళ్ళతో ఉంటారో లేదా అనేది చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కావలసిన వాళ్ళు, వాళ్ళకి కావలసిన బంధువులు, వాళ్ళకి కావలసిన స్నేహితులు, వాళ్ళకి కావలసినటువంటి సంబంధంలో ఉన్న వ్యక్తులు, ఇది మోసం. నువ్వు చూడాల్సింది దేవుని పక్షంగా నువ్వు చూడాలి. ప్రతి పనిని చూడాలి, జాగ్రత్తగా చూచి కనుక్కోవటంలో మళ్ళీ మామూలుగా కాదు. నేను అనుకున్నానని అంటే కుదరదు, నిన్ను ఎవరు మోసుకోమన్నాడు అని అడుగుతాడు దేవుడు. కాబట్టి నిదానించి అంటే ఎలా చూడాలి? కొన్నిసార్లు కొంతమంది జాగ్రత్తగా చూస్తూ ఉంటారు, వాళ్ళ చూపుకు చచ్చిపోతాం, చాలా బాధ కలిగిస్తారు. రెండోది, వాళ్ళ చూపుల్లో అనుమానం ఉంటుంది, వాళ్ళ చూపుల్లో ప్రశ్న ఉంటుంది, వాళ్ళ చూపుల్లో అసలు నువ్వేంటి, నీ సంగతి ఏంటి అనే నిర్లక్ష్యత కూడా ఉంటుంది చూపులోనే. కానీ నిదానించి చూసినప్పుడు ఏంటి అలా చూస్తున్నా, చెడిపెట్టేస్తావా అంటాడు అప్పుడప్పుడు. ఏంటి పదం అని అంటే, అలా చూసే వాళ్ళంటే భయం కొంతమందికి. కానీ బైబిల్ చెప్తుంది నిదానించి చూడండి, పరిశీలించి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పరిశీలించి దేనిని తాకి చూచేనో. చేతులతో కూడా ఏం చేయాలి? యూ షుడ్ ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు అంటారు చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటే, ఏంటి చెయ్యబెట్టమని కాదు, పరిశీలించేటప్పుడు కొన్ని విషయాలని జాగ్రత్తగా చెక్ చేయండి. ఈవిడెవరు, ఈవిడ ఎలాంటిది, ఇతనెవరు, ఇతను ఎలాంటి వాడు, ఆమె ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడు, ఈయన ఎలాంటి వాడు, ఈ సంఘం ఎలాంటిది, వారు ఎలాంటిది, ఇవన్నీ కూడా మనిషి ఏం చేయాలి, పరిశీలించేటప్పుడు కనిపెట్టినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని మనుషులు బయటికి ప్రకటించుకోవాలి. అది రేపు పొద్దున ప్రకటించాలి. ఈ ప్రదేశంలోకి ఇక్కడికి వచ్చి ఎవరైనా నన్ను వచ్చి, మీ చర్చిలో మంచి ఆత్మీయులు ఎవరు, మిమ్మల్ని వెంబడించే ప్రధాన గొర్రె ఎవరు అని అడిగితే నేను ఎవరి గురించి చెప్పాలి? అలాగే మరొక వ్యక్తి వచ్చి, మీ దగ్గర ఉన్నటువంటి తోడేలు గుంపుకి నాయకత్వం వహించే తోడేలు ఎవరండి అని అడిగితే ఎవరి గురించి చెప్పాలి? నీకు గొర్రె గురించి సాక్ష్యం చెప్పాలా, లేక నువ్వు తోడేలు గురించి సాక్ష్యం చెప్పాలా? గొర్రె అయితే ఏం చేస్తుంది? మనం విన్నాం, వెంబడిస్తుంది, లోబడుతుంది, ఆయన ఏం చెప్తే ఆ కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపడుతుంది, మంద దాగిపోదు, సొంత నిర్ణయాలు గొర్రెకి లేవు. మరి తోడేలైతే ఏం చేస్తుంది? దేనిలోనూ కలవదు, అన్నిట్లోనూ ఉంటది, ఎవరిని ఇవ్వనివ్వదు, ఎవరిని తెల్లవ్వదు, ఎవరి దగ్గరైనా ఏరేస్తుంది, వాళ్ళకి కావాల్సింది పట్టుకుపోద్దు, నువ్వు మాత్రం ఏడుస్తూనే ఉంటావు, చీల్చేస్తుంది, నీవు ప్రాణం పోదు, అలాగే నువ్వు సావు, అలాగే బతకవు, నీ పక్కనే ఉంటది, నువ్వు ఇంట్లోనే ఉంటావు, ఇంట్లో మాత్రం నెమ్మది ఉండదు. ఏం తేడా? తొడేలు స్వభావం. నువ్వు సంతోషంగా ఉంటే, మరి ఒక సమయంలో ఒక కుటుంబంలో ఒక సహోదరు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి తగు తీర్చడానికి వెళ్ళినప్పుడు, సమాధాన పరచడానికి వెళ్ళినప్పుడు ప్రభు మాట చెప్పాడు, ఈ ఇంట్లో ఎవరికి నెమ్మది ఉంచదు ఈ సిస్టర్ వల్లే అన్నాడు. అదేడు ప్రభు, ఈవిడ మీద ఎంత బాండం, నేను ఎలాగేయగలనప్పుడు నాకు చాలా కష్టం, వాళ్ళ మీద చెప్పలేను అంటే, ఎందుకు చెప్పలేదు చెప్తాను, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి అంటే, ఏ స్త్రీ హృదయంలోనైతే సంతోషం సమాధానం ఉండదో ఎవరికి? ఫస్ట్ ఇంట్లో మిగిలిన వాళ్ళు ఉంచుద్దా, ఉంచదు. ఇంట్లో ఉంచకపోతే వీధిలో ఉంచుద్దా, వీధిలో ఉంచకపోతే ఆ స్ట్రీట్ మొత్తంలో ఉంచుద్దా, అది బంధువుల్లో ఉంచుద్దా, ఆఖరికి పట్టణంలో కూడా ఉంచుదట. జాగ్రత్త అంటే, ఆ స్త్రీ హృదయంలో దైవపక్షమైన దేవుని యొక్క సంతోషాన్ని సమాధానాన్ని నింపకపోతే ప్రతి చూపులో అసూయ, ప్రతి మాటలో ద్వేషం, ప్రతి ఉనికిలో అసహ్యత, అవతల వ్యక్తులతో మీరందరూ చెడ్డోళ్ళు, నేను మంచిదాన్ని,
మీరందరూ ఇంతే, నేను ఎప్పుడూ పరిశుద్ధురాల్ని పరిశుద్ధుడిని. ఇది స్త్రీ యొక్క సహజ నైవ నైజమని మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మంది చేసే ప్రదర్శించే క్రియలు బట్టి నిర్ణయిస్తారు. వాట్ అబౌట్ ద మెన్ జెంటిల్మెన్? మనుషులు గురించి ఏమనుకుంటారు? వీళ్ళు బయటపడని తోడేళ్లు, పైన గొర్రె చర్మం చక్కగా కప్పుకుంటారు, వీళ్ళు అక్కడక్కడ ప్యాచ్లు బయటకు వచ్చేస్తూ ఉంటే గొరిజినట్టు కనపడిపోతా ఉంటుంది, అంతే తేడా. ఇది కవరింగ్ లో ఉండి రహస్యంగా చేసే ప్రతి చర్య పురుషుడు రెచ్చగొట్టేవాడు, పురుషుడు రెచ్చిపోయేది స్త్రీ. గొడవ కారణం ఎవరవుతారు? తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అరిసిలు నీలోరు కనపడద్ది, కామ్గా వెళ్ళిపోయి ఎవరి పనులు చేసుకునే పురుషులు కనపడరు. ఏమిటి చెప్తాడంటే, రెండు తోడేళ్లే. సమాధానాన్ని కోల్పోయి చేసే ఎవరైనా తోడేలే, అల్లరి చేసేది ఎవరైనా తోడేలే, కనబడకుండా అల్లరి చేసే ఎవరైనా తోడేలు క్రూరమైనటువంటి స్వభావం కలిగింది. అయితే క్రైస్తవ జీవితంలో ఈ రెండింటికి మధ్యలో సమస్య ఎలా ఉంటుందో చూపిస్తాను. మత్తయి సువార్త 7:15, Matthew 7:15, అబద్ధంగా ప్రవర్తించే వారిని గూర్చి జాగ్రత్తగా ఉండండి. మత్తయి సువార్త 7:15 వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తులు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అబద్ధ ప్రవక్తల గురించి ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. బయటికి ఎలా ఉంటారు వాళ్ళు? గొర్రెల చర్మం చాలా జాగ్రత్తగా కవర్ చేస్తారు, స్కిన్ గోల్డ్ స్కిన్ చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి. సో చూడగానే బయట అపీరెన్స్ అంటే అవుటర్ అపీరెన్స్ ఎలా కనబడుద్ది? స్మూత్ గా గొర్రెలాగా కనపడుద్ది, క్రైస్తవులాగా. గొర్రె అంటే దేవుని స్వభావం కూడా మాట్లాడతాడు కదా, గొర్రెలు, నా గొర్రెలు, నా గొర్రెలు, బైబిల్లో గొర్రెలు అన్నాడు కదా. ఇప్పుడు బయటకు ఎలా కనపడతారు వీళ్ళు? క్రైస్తవులాగా కనపడతారు. లోపల ఎవడు? హిందువులే. లోపల ఒరిజినల్ రూపమే, ఒరిజినల్ కి సంబంధించిన వ్యక్తులే. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఒకసారి నేను మీటింగ్ లో ఉన్నప్పుడు పైన స్టేజ్ మీద అల్లరి అవుతుంటే ఆ పాస్టర్ గారు బైక్ తీసుకుని అన్నారు, ఒరే షర్ట్ తిప్పితే నేను మీకంటే గుండాను రా అన్నాడు. అంటే అంగీ వేసుకున్నాడు ఆయన, అంగీ తీసేస్తే నేను మీకంటే గుండాను రా అన్నాడు. మాకు అసలు షాక్ అయిపోయాం స్టేజ్ మీద కూర్చుని. ఈయన సాత్వికుడు, దీనమనసు కలిగిన వాడు, ఈయన నేను వెంబడిస్తానని చెప్పి బైబిల్ కొట్టుకుని షర్ట్ తిప్పితే గుండా అంటే నోరిప్పితే జాగ్రత్త అన్నట్టుంది కదా. బైబిల్ మాట్లాడడం మూసేస్తే నేను ఎవరినో తెలుసా, బైబిల్ జిప్పేస్తే అన్నాడు ఒక ఆయన. మీరేమంటారు? చర్చిలో ఉన్నప్పుడే క్రైస్తవుడిని, బయట అయితే మా ఒరిజినాలిటీ మేమే. మమ్మల్ని ఎప్పుడైనా మీరు చూడాలనుకుంటే పెళ్ళికో షాపింగ్ కో రైందానండి, అక్కడ మన రిజల్ట్ బయటకు వచ్చేస్తుంది. చూసేస్తా ఉంటాం మన సమయాన్ని ఎలా ఉంటుంటాం, మాటలు ఎలా ఉంటుంటాం, అవతల పరిస్థితులతో ఎలా ఉంటుంటాం. అయితే ఒక ఇష్యూ గుర్తుపెట్టుకోండి, నీవు తోడేళ్ళు ఎలాంటి అబద్ధమైన ప్రవక్తలు మనతో ఉంటారో అనే విషయం మనకు చెప్పిన తర్వాత అదే బైబిల్ మరొక హెచ్చరిక చేసింది. Matthew 10:16, Matthew 10:16, ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెల్ని పంపి. ఇందాకేమన్నాడండి? మీరందరూ గొర్రెలు, మీ మధ్యలోకి ఎవరు వస్తారు ఇప్పుడు? జాగ్రత్త. ఇప్పుడేమంటున్నాడండి? తోడేళ్ళ మధ్యలోకి, సంఘంలోకి ఎవరైనా కొత్తగా రక్షించబడ్డ వ్యక్తి ఈరోజు వస్తే గొర్రెల మధ్యలోకి తోడేలు వస్తుందంటావా, తోడేళ్ళ మధ్యలోకి గొర్రె వస్తుందనుకుంటావా? కొత్తగా ఎవరైనా ఇప్పుడు వస్తే, బొట్టు పెట్టుకుని ఎవరైనా ఒక పెద్ద ఆవిడ వస్తే ఆవిడికి సంఘం గురించి, నీ సంఘం గురించి ఏం చెప్పాలి? నీ పక్కన ప్లేస్ ఇస్తావా? ఇస్తావా? ఇస్తే ఆవిడ నీ దగ్గర కూర్చుంటే నీ గురించి ఏం చెప్పొద్దు? గొర్రెల మధ్యలోకి వచ్చానని చెప్పొద్దా, తోడేళ్ళ పక్కన కూర్చున్నానని చెప్పొద్దా? ఒకసారి చెప్పాం, ఒక ఆయన ఉన్నాడంట, ఎంతమంది చాకలో ఉన్నానండి బట్టలు తెలగరాకలేదండి అన్నాడండి. అప్పుడు అవతల ఆయన అన్నాడంట, అవునరా చాకలతో ఏముంది, నువ్వంత మురికి చేసి పట్టుకెళ్తే చాకలోడు ఏం చేస్తాడంట, చాకలి వాడిని చెయ్య తెలుపు చేస్తాని బైబిల్ చెప్పింది, ఉతకాల్సింది అంతే, ఆ తెల్లగా చెయ్యాలండి, లేకపోతే చాకలోడు కాదు అంతే. మరి మీ పాస్ ఎన్నిసార్లు చూస్తున్నాడు నిన్ను, ఎన్ని సంవత్సరాలు నుంచి చూస్తున్నాడు, నలుపు నలిపే కానీ తెలుపు రాదు అని ఎలుగుబంటి చర్మంలాగా మందమైపోయి నలుపు మారిపోతున్నావు కానీ తెలుపు ఎందుకు రాకలేదు నీ హృదయంలో? ఎందుకు ఆ లోతైన భారమైన మారు మనస్సు, పశ్చాత్తాపం మనిషి హృదయం ఎందుకు కలగట్లేదు? నీ స్వభావం ఏంటో తెలుసా? తోడేని స్వభావం. బై డిఫాల్ట్, బై నేచర్ యు ఆర్ ద వల్ఫ్. సో నువ్వు ఎలా గొర్రెలాగా ప్రవర్తిస్తావు, మరి ఆ స్వభావం నీలోకి ఎలా మారుస్తుంది, నీ హృదయం ఎలా పరివర్తన చేస్తుంది, నీ క్రియలు ఎలా మారతాయి, నీ అంతరంగం ఎలా పరిపూర్ణమైన క్రీస్తు యొక్క మనసును ధరింపు చేసుకోగలదో? చాలా కష్టం అవుతుంది. ఎందుకు? బై డిఫాల్ట్, బై నేచర్, బై బోర్న్, నువ్వు ఆ స్వభావాన్ని
మాట్లాడితే గుర్తు చేసుకుంటున్నావు కాబట్టి దాని నుంచి బయటికి రాలేవు. ఇప్పుడు నీవు రెండు విషయాలను గుర్తు చేసుకో. నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి గొర్రెలారా, నువ్వు సమాజంలో ఉన్నటువంటి తోడేళ్ల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యలో నువ్వు వాళ్ళకి దొరికిపోకుండా నిన్ను కాపాడుకోవడం తెలుసా? డూ యూ నో హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అమౌంట్ వర్స్? కనిపెట్టగలరా? నిన్న ఒక ఆయన ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరు మా ఇంటికి రావాలి అర్జెంట్ గా అన్నాడు. ఎవరు చనిపోయారా అని అడిగాను. అదే అలాంటిది ఏం లేదండి, మరి ఎందుకు అంత అర్జెంట్ అంటున్నావు? చచ్చిపోతేనే అర్జెంట్, నెక్స్ట్ ఏం చేయాలని మీకు తెలియదు కాబట్టి పాస్టర్ గారు వస్తే అక్కడ ఎవరు కాగితాలు ఇవ్వాలి, ఎవరితో మాట్లాడాలి, ఆయన ఎత్తారు. మరి ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు తలసట్లు వేసుకుని వచ్చారండి, వాళ్ళిద్దరు అర్జెంట్ గా మాకేమో వాయించేస్తున్నారు, మా ఆవిడేమో వాళ్ళే రేట్ అంటుంది, నేనేం కాదు మీరు రేట్ అంటున్నారు, మీరు తీర్చండి అన్నాడు. ఆ ఇద్దరు తెలసట్టు ముందు లోపలికి ఎవరు రమ్మన్నారండి? నేనేనండి. ఎందుకంటే సువార్త ఇస్తా ఉన్నారట. మీ ఇల్లు రక్షించబడిన ఇంటికి సువార్త ఏంటి? సిగ్గులేదు నీకు, బోర్లేదు నీకు, ఆలోచన లేదు, అన్నం ఇవ్వలే నువ్వు. ఒకసారి రక్షించబడిన వాడికి ఏం సువార్త చెప్తారు నీకు? నశించిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమని బైబిల్ చెప్పింది. ఎవడు నమ్మలేదో వాడి దగ్గరికి వెళ్ళి ప్రకటించు, వాళ్ళకి చూపించుకో నీ సాక్ష్యం ఏంటో. మరి నువ్వు నమ్మేవాదయా? నువ్వు మీ ఇంట్లో బాధ్యత తీసుకున్నారు, మీ ఇద్దరికి కూడా ఎందుకు వచ్చింది ఇప్పుడు అని ఎందుకు వచ్చిందో చెప్పండి. ఒకడెవడో చర్మము మార్చుకుని గొర్రెలాగా నీ కుటుంబంలోకి వచ్చి నీ ఇంట్లో ఉన్న ఆత్మీయ సంతోషాన్ని పగలగొట్టి సమాధానాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోతూ ఉంటే క్రూరత్వము వారిని కలిపి ఉంచుద్దా చీల్చుద్దా? చీల్చిపడేసింది. భార్య ఒకవైపోయిపోయింది, భర్త ఒకవైపోయిపోయాడు. ఇప్పుడు ఏం నా చర్చ అంటాడు, ఆయనేమో యెహోవా సాక్షులు దేవుడు అంటుంది. ఏం జరుగుతుంది? ఇది మధ్యలో పాలన నిండా తిరిగే ఈ తెలసట్లో లీనే అమ్మగారు కూడా తయారయ్యారు ఈ మధ్య. చాలా భయంకరమైన భక్తి ప్రవచనాలు మధ్యాహ్నం కూడా తిరుగుతున్నారు. ఏంటిది? నీ జీవితంలో తోడేలు ఎలా వస్తుందో తెలియలేని నీ పరిస్థితి అయితే వాళ్ళని అడిగాం అనుకోండి, ఎవరిని? ఆ సిస్టర్స్, నా యెహోవా సాక్షులు అనేటువంటి ఆ జనం కనుక మనం మాట్లాడామనుకోండి, యేసుప్రభు గారు ముందే బైబిల్లో కొన్ని హెచ్చరికలు చేశాడండి. అతను ప్రవక్త కదా. ఏంటి అంటే మేమే గొర్రెలుని తోడేల మధ్యలోకి అతను జాగ్రత్త అన్నారు అని చెప్తున్నారు వాళ్ళు. ఇంతకీ తోడేలెవరు, గొర్రెవరు? ఇదే తేడా. నీ జీవితంలో ఈరోజు నువ్వు క్రీస్తుని వెంబడించి గొర్రెవా, లోకాన్ని వెంబడిస్తున్న తోడేలువా? తోడేలు తన స్వభావాన్ని మారదు. ఇన్ని సంవత్సరాలు నువ్వు వాక్యం వింటున్నా కూడా నీ స్వభావం మారని తనం ఎంతవరకు ఉంది? ఏ ప్రదేశాల్లో నువ్వు మార్చుకున్నావు, ఏ ప్రదేశాల్లో మారడానికి ఒప్పుకోవట్లేదు, ఏ ప్రదేశంలో మారితే నేను మారిపోతానేమో అనే భయం నీకు కలుగుతుంది. ఎక్కడెక్కడ నీ స్వభావం రీత్యా నువ్వు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేని తోడేళ్ల మధ్యలో నువ్వు జీవిస్తున్నావో జాగ్రత్త. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చక్కటి హెచ్చరికలు సంఘానికి రాసి పెట్టి ఉంచాడు. ఎఫ్సి పత్రిక 4:11 4:11 మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోను ఏమవ్వాలి? మీరు దేవుని కుమారునికి గురించి సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీరు ఏకత్వాన్ని సంపాదించుకోండి. బీ యూనిటీ విత్ వన్ అకార్డ్, వన్ మైండ్, వన్ బాడీ, వన్ సోల్. అంతేగాని మీకు నచ్చినట్లుగా వాళ్ళు వీళ్ళు కొన్నిసార్లు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఈ చర్చి ఆ చర్చి అనే పెద్ద భేదమే ఉండదు. ఎందుకంటే అందరూ కలిపి సమూహంగా క్రైస్తవ మీటింగ్ కదని చెప్పి పరుగులు పెడుతూ ఉంటాం. కానీ అలాంటి పరుగులు పెట్టే సమయంలో జరిగేటువంటి ప్రత్యేకత ఏంటంటే క్రీస్తుని విమర్శించి, క్రీస్తుని వేరు చేసి, క్రీస్తుని ప్రత్యేకపరిచి ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా నువ్వు ఆ ప్రదేశం నుంచి దూరంగా ఉండాలని బైబిల్ హెచ్చరిక చేస్తుంది. అందరూ ఏకత్వము క్రీస్తు గురించినటువంటి కుమారుని గురించి జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవారం వరకు ఆయన ఇలాగా నియమించాడు. ఖచ్చితంగా పద్ధతిని నియమించాడు. ఆ నియమించిన దానికి నువ్వు లోబడలేకపోతే నీవు తోడేలువే. వెన్ యూ డిజోనర్ ద రూల్స్ ఆఫ్ ద చర్చ్, సంఘానికి నియమించబడినటువంటి కట్టడలను, ఆజ్ఞలను నీవు ఒప్పుకోకపోతే నీవు తోడేలు స్వభావమే. దాని మీద విప్లవాలను, మీటింగ్లను, వ్యతిరేకతలను చేస్తే నువ్వు ఖచ్చితంగా ఆ తోడేలు స్వభావం కలిగినటువంటి వ్యక్తివే. ఈ తోడేలు స్వభావం మనుషుల మధ్య ఎప్పుడూ కూడా సమస్యలను, ఇబ్బందిని తెచ్చిపెడతా ఉంటుంది. నెంబర్ 1, ఫైటింగ్స్ ఇన్ ద చర్చెస్. సంఘములో గొడవలు, సంఘములో దెబ్బలాటలు, సంఘములో ఒకరితో ఒకరికి, మరొకరితో మరొకరికి పడని విభేదాలు. కొరింథీ సంఘానికి పౌలు చాలా విషయాలు మాట్లాడేటప్పుడు ఈ హెచ్చరికలు చేస్తాడు. అరమురికి లేకుండా మాట్లాడుతున్నాను, మీరు ఇప్పటికే చాలా మంది ఒకరితో ఒకరు చంపేసుకుంటారు, భక్షించుకుంటున్నారంట, తినేస్తున్నారు, ఒకళ్ళొకరు మింగేస్తున్నారు, జాగ్రత్త అని నేను మిమ్మల్ని గద్దిస్తున్నాను అంటాడు. అంటే ఏంటి? వీళ్ళలో ఉండేటువంటి స్వభావం బలహీనత ఏంటంటే
ఎంతసేపు ఒకరి గురించి మరొకరు ఎదరగాయన మాట్లాడడం లేక వెనకైనా బ్యాక్ బైటింగ్ వెనకైనా మాట్లాడుకోవటం. ఎందుకు ఈ రకమైన స్వభావం కలుగుద్ది? వాళ్ళు కూడా యేసుక్రీస్తు శరీరంలో భాగమే కదా. ఒకవేళ నువ్వు తలవైతే మరొకరు చేయవుతాడు, కానీ మీరు వేరువేరు అవయవాలు కాదు కదా. ఒక అవయవం గురించి మరొక అవయవం ఎలా తక్కువ మాట్లాడుతుంది? ఎప్పుడైతే భేదం కలిగిస్తావో, ఎప్పుడైతే విభేదాన్ని పుట్టిస్తావో, ఎప్పుడైతే గొడవలు కలిగిస్తావో, ఆ క్షణమే నీవు తోడేలు యొక్క స్వరూపాన్ని బయటకు తీసుకుని వస్తున్నావు. నువ్వు గొర్రెపిల్లగా ఇంకా మారలేదన్న విషయాన్ని హెచ్చరిక కలిగి ఉండండి. ఒక యవనస్తుడు చర్చిలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం విని తన స్నేహితులందరికీ పిలిచి చెప్పాడు, నేను నిజంగా విన్నాను, ఇది ఖచ్చితంగా దేవుని యొక్క బోధ, ఈ బోధ ప్రకారం మనందరం వెంబడించాలి అని అంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి సీనియర్ యూత్ పాస్టర్ అన్నాడంట, యంగ్ బాయ్, రే బోల్డ్ ఎంటవరా, పెద్దానికి ఊపిపోకరా, అలా ఊపిపోతే మేము ఈ పదవుల్లో రాలేవురా అన్నాడంట. అంటే ఏం చేయాలి? డోంట్ బి ఎమోషనల్, వదిలే, పట్టించుకోకు, విను, వదిలే, వదిలేస్తేనే మేము నాయకులు అయ్యాం అన్నాడు. అంటే వదిలేస్తే నాయకులు అవుతారా లేదా పట్టుకుంటే నాయకులు అవుతారా? వదిలేసిన నాయకుడు తోడేలు గుంపుకి అధికారం అవుతాడు, నాయకుడు అవుతాడు. పట్టుకున్నవా గొర్రెల మందుకు నువ్వు నాయకుడు అవుతావు, నువ్వు కాపరిగా మారతావు. ఏది కావాలి నీకు? అధికార పక్షమైనటువంటి స్థానం కావాలా? ఆత్మపక్షమైన స్థానం కావాలా? ఆత్మపక్షమైన స్థానము క్రీస్తుకి నాయకత్వమైన కాపరి పని. అందుకే అక్కడ కొంతమందిని ఎలా ఎలా నియమించాడు చూడండి. అక్కడ నియమం గురించి చెప్పుకుని వస్తాడు. అక్కడ కింద వచ్చినలో సంపూర్ణమైనటువంటి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్యం జరిగించేటప్పుడు కొందరిని అపోస్తలుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా, దేర్ ఇస్ అ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ. ఐదు రకాల పరిచర్యలు ప్రభు నియమించాడు. ఈ ఐదు రకాల పరిచర్యలు ఆత్మపక్షమైన పరిచర్య, ఇది సంఘపక్షమైన పరిచర్య, అంతేగాని వేరే గుంపులో జరిగే పరిచర్య కాదు. ఏ రకమైన పరిచర్యలో వీటికి మించిన పరిచర్యలు చేస్తే, వాటి కొరకు ఆవేశపడితే, ఆయాసపడితే, ప్రయాసపడితే, ఖచ్చితంగా నువ్వు తోడేలు గుంపుకు నాయకత్వం లేక తోడేలు గుంపులో సభ్యత్వాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా సంఘంలో ఒక సహోదరి వచ్చింది, పాస్టర్ గారు మా దగ్గర కూడా స్త్రీల సమాజం పెట్టండి అంది. ప్రతిరోజు పొద్దున్నే 5 నుంచి 6 గంటల వరకు నువ్వు వచ్చి ప్రేయర్ నడిపించమ్మా ఎర్లీ మార్నింగ్ అన్నాను. అలా కాదండి, స్త్రీల సమాజం పెట్టండి. నేను అదే చెప్తున్నాను, స్త్రీల సమాజం పెట్టడానికి పొద్దున్నే నువ్వు 5 నుంచి కనీసం 6 గంటలకైనా లేచి వచ్చి 6 to 6:30 ఒక 1.5 అవర్ చర్చ్ లో ప్రేయర్ చేసుకుని అప్పుడు వెళ్ళి నువ్వు వంట పంట అన్ని పనులు కరెక్ట్ చేసుకోమ్మా అని. అంటే స్త్రీల సమాజం పెట్టమంటే ప్రార్థన పెట్టమంటారు ఏంటండి అంది. స్త్రీల సమాజం నడిపించాలి అని అంటే మొట్టమొదటిగా నీలో కొన్ని ప్రభు పక్షమైన ఆసక్తులు ఉండాలి. సరే, ఈరోజు చెప్పాను, ఆ నిలిపోయింది. అలాగే రెండు అయితే రేపటి నుంచి వచ్చేస్తానండి. రాలేదు, ఎవరిని రానివ్వలేదు. వారం తర్వాత 3 డేస్కి వచ్చింది. నేను ప్రెసిడెంట్ అండి, సెక్రటరీ ట్రెజరీ అండి, మమ్మల్ని అనౌన్స్ చేయండి అంది. ఎందుకు మీకు ఈ బాధ అంతా? ఎందుకు ఎందుకు వచ్చింది బాధ అమ్మా? మీరు మీ బాధ మీ కుటుంబం మీరు కట్టుకోండి, చర్చికి రండి, వాక్యం వినండి, సరి చేసుకోండి, జీతాలు బాగు చేసుకుని ఇతరులకు మాదిరిగా ఉండండి, మందకు మాదిరిగా వెళ్ళిపోండి. అదేంటండి, మీరు స్త్రీల సమాజాన్ని పెట్టమంటే పెట్టరంటే ఏంటి? ఇప్పుడు స్త్రీల సమాజం ముఖ్యమా, క్రీస్తు సమాజం ముఖ్యమా? మరి ఈవిడికేంటి బాధ? ఇది ప్రత్యేకమైన గుంపు, మమ్మల్ని సపరేట్ చేయి, మమ్మల్ని మాకు ఐడెంటిటీ లేదు, ఇక్కడ మాకు గుర్తింపు లేదు, మా ఇంట్లో మా ఆయన పట్టించుకోక చర్చిలో మీరు పట్టించుకోకపోతే ఎలాగా? మాకంటూ ఒకటి ఉండొద్దా? మాకు బెంచ్ ఉండొద్దా? గ్యాట్లు వేయొద్దా? రేపొద్దున మీరు ఏమైనా బ్యానర్ రాద్దా? పక్కన పేరు వేసుకోవద్దా? మా ఫోటో వద్దా? అన్నిటికీ మీరు నొక్కేస్తారు, తొక్కేస్తారు మమ్మల్ని. స్త్రీలు అక్కడ అన్యాయమే, ఇక్కడ అన్యాయమే. ఆగు ఆగు ఆగు, స్పీడ్ అవుతున్నావు కొంచెం ఆగు తల్లి. నీకు ఎన్ని గంటల నుంచి రమ్మన్నాను? 5:30కి. పోనీ 6కి రమ్మన్నాను కదా, పోనీ 7కురా, ప్రార్థన నడిపిద్ది కానీ తెల్లారి. మాకు ఇళ్ళు ఏంటండి? మరి ఇళ్ళు ఉన్నాయి కదా, కాపురాలు చేయి, చర్చ ఎందుకు నీకు? అలా కాదండి, సమాజంలో కనీసం కొంతమందినా స్త్రీలను మేము ఉజ్జీవింపజేసి సువార్తకు వెళ్ళి అందరినీ తెలిసి అక్కర్లేదు. నీకు ఆ పిలుపు లేదు, నీకు ఆ భారం లేదు, నీకున్నదల్లా తోడేలు మందరు కొంతమందిని చెదరగొట్టడానికి నువ్వు గుంపుని ఏర్పాటు చేస్తున్నావు. కాపరికి గుర్తు లేని వాడేం కాదు, వాడికి ఆత్మీయత కన్ను దేవుడు ఇస్తాడు. నువ్వు ఎక్కడ ఆ సమాజంలో దూరి అనవసరమైన ఫాల్స్ ప్రెస్టీజ్కు పోయి ఉన్న వాటికి అప్పులు చేసి తెగనమ్మి నువ్వు ఇంకొకటి తాకట్టు పెట్టి ఆఖరికి ఏమయ్యేది? మంద చెదిరిపోయి విశ్వాస భ్రష్టులు అయిపోతారు. అందుకే ఏ అధికారం అయితే ఆత్మపక్షంగా ఉందో దానికి లోబడు. అంతేగాని నువ్వు ప్రత్యేకమైన గుంపుకి నాయకత్వం కానీ గుంపులో సభ్యత్వం కానీ నీకు అక్కర్లేదని బయటకు చెప్తుంది. అది పరిచర్య ధర్మం చేయడానికి ఆయన ఇచ్చినటువంటి పద్ధతి సంఘములో కొట్లాడటం లేని పరిచర్య. ఎక్కడా కూడా చర్చ్ లో నీ వలన కానీ నీ నీ పేరును బట్టి కానీ లేక నిన్ను చూపి కానీ ఎవరికైనా సరే గొడవలకు కారణమైనటువంటి పరిస్థితి వస్తుంది అని అంటే డెఫినెట్ గా నీ హృదయంలో బయటికి బయటకేమో గొర్రెవి, లోపల మాత్రం తోడేవి. చెప్పాల్సింది చెప్పేసి ఏమో బాబు, నన్ను అడగండి అంటే ఏమైంది? నాకు చెప్పకండి అంటే, నన్ను పిలవకండి, నేను రాను, మీరు వెళ్ళండి, మీరు వెళ్తే వెళ్ళండి మీ ఇష్టం అన్నారు అనుకో.
వాళ్ళు వెళ్ళాలా వద్దా? అదే త్రిశంకు స్వర్గం అంటారు. అంటే అది అటు భూమి కాదు, ఇటు నీరు కాదు, అది ఆకాశము కాదు, మధ్యలో ఉండిపోతే పోతాం. దేనికోదని పడాలి కదా. ఆ స్టేజ్లో తీసుకెళ్లి మనుషులు వదిలేయకండి. తోడేళ్లరా జాగ్రత్త, నేను గొర్రెలకు చెప్తున్నాను, గొర్రెలరా తోడేళ్ల గురించి జాగ్రత్త. రెండో విషయం అంటే బ్లీడింగ్ ప్రీచర్స్, సేవకులకు రక్తాన్ని గారుస్తారు వీళ్ళు. వాళ్ళు ఏడుస్తూనే ప్రార్థన జీవితం, సేవకుడు అనేవాడు మీ కొరకు సేవ చేయటానికంటే మీకు సహాయపడటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తారు. వాళ్ళని ఏడిపిస్తే ఏం దొరుకుతుంది లాభం? ఇందాక అన్నం చూసారా, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చొచ్చానండి అన్నట్టు. ఈ లెఫ్ట్ అండ్ రైట్, ఫ్రంట్ అండ్ బ్యాక్, టాప్ అండ్ బాటము ఇచ్చేసేటువంటి ముక్కుసూటిగా మాట్లాడుతున్నామనే స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా అనేక మంది సత్యాన్ని చెప్పడం వేరు, సత్యాన్ని విమర్శనాత్మకంగా చెప్పడం వేరు, ప్రేమపూర్వకంగా చెప్పడం వేరు. ప్రేమ అన్నిటినీ తాళుకొనను, అన్నిటినీ కప్పుకొనను. మరి విమర్శించేటప్పుడు సద్విమర్శ న్యాయమైన న్యాయబద్ధమైనటువంటి సహేతుకమైనటువంటి విమర్శ అయితే ఖచ్చితంగా నీ ఆత్మను పురుగొల్పుతుంది, ప్రభు కొరకు రోషాన్ని కలిగిస్తుంది. అంతేగాని అది చెడ్డ పద్ధతిలో నీ ఆవేశాన్ని, నీ ఆయాసాన్ని, నీకున్నటువంటి స్వభావాన్ని బయట కక్కాలని ప్రయత్నం చేస్తే తప్పక అక్కడ దురాత్మ పనిచేస్తుంది, దేవుని ఆత్మ పనిచేయలేదు. సమాధానానికి బదులు తగువు లేక అల్లరే వస్తూ ఉంటుంది. అందుకే ఎవరితోనైనా నీ మీద, అందుకే కొంతమంది పాస్టర్స్ అంటారు, బహుశా నేను ఎప్పుడు బోధ చేయలేదు, నాకు తెలిసి నా మనస్సాక్షితో నేను చెప్తున్నాను, ఎప్పుడు అలాంటి బోధ చేయలేదు, మీ పాస్టర్ ఏడవకుండా చూసుకోండి నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ చాలా మంది ఏమంటారంటే మీ పాస్టర్ గాయపడితే మీకే నష్టం, శపిస్తే మీకే నష్టం, ఏమైనా కష్టపడి ఏంటంటే ఇంకేముంటాయి, పాస్టర్లు ఫీల్ అవుతే మీకు దిగులు కాదు, మీకు ఆశీర్వాదం కాదు, కాబట్టి చూసుకోండి అని పాస్టర్స్ విషయంలో మీరు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. మంచిది, వాక్యం ఉంది, దేవుని యొక్క వాక్యం ఉంది. అందుకే మీ పాస్టర్లకు అన్ని అన్ని విషయాల్లో శ్రేష్టమైన ఏమని మెత్తనవి, మంచివి, మొదటివి, గట్టివి, అలాంటివి తీసుకెళ్లి దోచిపెడతా ఉంటారు. ఇవన్నీ మోసాలే. వాస్తవానికి ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క వాక్యమును ప్రకటించేవారు ఎవరండి? పాస్టర్లు ఎలా ప్రకటిస్తారు? మీరు ప్రకటించరా? సంఘం ఈ రోజు నిలబడింది అని అంటే విశ్వాసుల వాళ్ళ జీవితాల ద్వారా మాట్లాడిన మాటలు, సాక్ష్యాలను బట్టి తిరుగు పొరుగు వారు అక్కడక్కడక్కడక్కడ వెళ్ళి సంఘంలో చేరతారు. పాస్టర్ ఎంతమంది సువార్త చేస్తే చర్చకొచ్చింది చెప్పండి? పాస్టర్ గారు, పాస్టర్ గారు వెళ్ళి ఎవరు సువార్త చెప్తారు? మీరు చెప్తారు సువార్త, మీరు చూపిస్తారు క్రీస్తుని సువార్త, మీరు చేస్తారు క్రీస్తు పక్షమైనటువంటి జీవిత కార్యాలు. మిమ్మల్ని బట్టి సంఘం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ప్రవచించే వాళ్ళు ఎవరు? మీరే. కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండండి. తోడేల మధ్యలో మీరు ఉంటున్నారో, మీ మధ్యలో తోడేలు వస్తుందో చూసుకుని జాగ్రత్తగా ఉండండి. ఎవరి వలన రక్తాన్ని కలిగిస్తున్నారు, గాయాన్ని రేపుతున్నారు, ఆ ప్రదేశంలో రక్తాన్ని ఎక్కువగా కలిగిస్తున్నారు? నీ వలన. మళ్ళీ చెప్తున్నాను, నీ వలన, నీ నోటి మాట వలన, నీ చేతులకున్న గోళ్ళు వలన, లేక ఆ ప్రదేశంలో నీ ఉనికి వలన, నీ ఎగ్జిస్టెన్స్ వలన ఎవరినైనా చీల్చావా? చీల్చడం అంటే ఇప్పుడు మా సతీష్ ముక్కు మీద ఎంత పెద్ద చర్మం ఊడిపోయింది, ఏంట్రా అలా ఊడిపోయింది ఏంట్రా అన్నాడు. నా కొడుకు రక్కీశాడు అన్నాడు. ఆ చిన్నపిల్లడు ఏం చేస్తాడు? గోరు బట్టి కొంచెం చీల్చేవాళ్ళు ఎలా చీలుస్తారు చెప్పండి? కొంచెం లోపలికి వెళ్ళి అక్కడి నుంచి పీకుతారనమాట, మాటలతో, చేష్టలతో. నేను మొన్న అనుకున్నాను ఒక సమయంలో మ్యారేజ్ దగ్గర ఇక్కడ అయితే, ఒరే ఒక మనిషి రాకూడదని ప్రార్థన చేస్తున్నారా బాబు అని. అదేతని అన్నాడు. ఆయన వచ్చాడు అనుకో 12 గంటలకు పెండి, 2 అవుద్దిరా, ఎందుకంటే చీల్చి వదిలేస్తాడు, అది తిని తిని వదిలేస్తాడు, ఇంకేం ఉండదు తినడానికి. మనం చాలా ఇబ్బంది అయిపోతున్నారు. దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు, ఆమెన్. హృదయాన్ని నెమ్మది చేశాడు ఆ రోజు. అంటే కొన్ని సందర్భాల్లో ఆ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి, చీల్చేస్తారు వాళ్ళు. ఎక్కడైనా నీ ఉనికి అలాంటి చీల్చే ప్రమాదం ఉందని చూసుకో. కొన్నిసార్లు అనుకుంటా బాబాయ్ రాకుండా ఉండండి, అవి రాకుండా, అవి రాకుండా, అవి రాకుండా, ఆఖరిలో వచ్చేది అమ్మాయి, ఆఖరిలో వచ్చింది సంతోషం. ఎందుకు? సిమ్మెట్రీలో బాడీని పెట్టేసే ముందు అందరూ అక్కడ ప్రార్థన చేసేది ఏం ప్రార్థన చేస్తారు? ప్రభు చచ్చిపోయిన వాళ్ళ గురించి చూసుకో, అది చేసుకో, ఇది చేసుకొని చెప్తారు. లాస్ట్ కాల భార్య ప్రార్థన చేసింది, ప్రభు ఆయన తరపున ఊదుళ్ళు కానీ మా మరగల్ని కానీ ఎవరిని రాకుండా చేసినందుకు వందనాలు అంది. నాకు సోహం లేదు. ఇదేంటి ఈ ప్రార్థన ముగింపు ఆవిడకిస్తే ఏం తల్లి మీకు ఏదంటే, పాతి లోపు వచ్చిందా శవాన్ని కూడా వాటాడుకుద్దండి అని. పాతి పెట్టామండి, బడుబడు బడుబడు టాటా సుమారు 12 మంది దిగారు, దీని బయటకు అందంతే. నేను చెప్పానా పాస్టర్ గారు, దేనికైనా వాటాయే. ఇప్పుడు చూడండి తీసుకెళ్తుంది ఏమి అన్న, వాడిని పంపించేశాం, నువ్వు వెళ్ళిపో మేము చూసుకుంటాం తమ్ము కదా. వాళ్ళు వచ్చాక తీసాం, పెడితే మేము చూడాలన్న, తీసాం, చూసింది, చూసి పోస్ట్మార్టం పంపండి. క్రైస్తవ ఆచారంలో ఒకసారి మొన్నైనది మొన్న అని చెప్పి కిందకు పాతిన తర్వాత బయటికి తీస్తే చాలా అవమానకరమైన మరణం అది. అలా చెయ్యకూడదని చెప్తుందమ్మా అని అంటే అవంతమో తెలియదండి, మాకు డౌట్ ఉంది, ఆవిడ చంపేసినట్టుందని.
అప్పుడు అక్కడ డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎలా రా అన్నారు. అన్నం తింటావమ్మా నువ్వు, ఇంకేమన్నా తింటావా అని అడిగాడు. అలా మీరు ఎవరు మాట్లాడడానికి, నా తమ్ముడు అడిగాను. ఎప్పటి నుంచి తమ్ముడు నీకు కన్నప్పుడు, పెరిగినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు, ఈ రోజు వరకు ఆడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఏమీ తెలియదు. అని చచ్చిపోయిన తర్వాత ఆడు ఆస్తి బాట కావాలా నీకు, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అక్కడ అందరూ ముసురుకుంటే ఆ 12 మంది ఒకటే, మాకు పోస్ట్ మార్టం కావాలి, పోస్ట్ మార్టం కావాలి. అదృష్టం ఏంటంటే ఆల్రెడీ అది క్లినికల్ డెత్, వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ కాగితం నా దగ్గర ఉంది. వాళ్ళు గొడవ పడుతున్నారు కదా, డాక్టర్ గారు మీరు వెళ్ళిపో భాస్ గారు మీరు కూర్చొని తర్వాత లాస్ట్ పిలుస్తా ఉన్నారు, ఆఫీస్ లో ఉన్నాను. ఏంటి ఎంతకీ అవ్వట్లేదు, మట్టి కూర్చాలా ఉందా తెలియట్లేదని వెళ్తే పోస్ట్ మార్టం చేయించుకోండి. అప్పుడు పిలిచారు, ఎట్టండి కూర్చోండి, కాగితం తీసి పెద్దగా పలానా కేజీఎస్ లో ఇన్ని గంటలకు చనిపోయారు, ఇది పరిస్థితి, ఇది ఇప్పుడు దీని సంఖ్య ఏం చెప్పన్నాను, ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ కాదా, క్లినికల్ డెత్ కాదా, సర్టిఫై చేసి ఇచ్చారు స్టేట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఏం చేయమంటాం అనేటప్పటికి వాళ్ళు కామ్ అయ్యారు. అంటే కొంతమంది రాకుండా ఉంటే కొన్ని చోట్ల చాలా తోడేలు కదా, గొర్రెలా ఉంటాం. భయం భయం భయం, మనుషులకు భయం. ఎవరున్నారు ఇక్కడ అలాంటి తోడేళ్ళు? నీకు తెలుసా అది గుర్తుపట్టలేము ఎందుకు, గొర్రె చర్మం కప్పుకుంటారు నువ్వు తెలివినోడివి, గొర్రె చర్మం కప్పుకుంటారు. ఎప్పుడు బయటపడతారు భయ్యా, వినాయక చవితికి గుడ్లు కప్పినవి అవి తీసేస్తే వర్షం పడితే ఒక రంగు పోవద్ది, ఇది రంగు పోదు, రంగు వేసుకుంటుంది. ప్రతి వారం రంగు వేసుకుంటే నలుప తెలుప, చర్మం మెయింటైన్ చేయద్దు మరి, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. జాగ్రత్త నాలుగవది ఏంటంటే హంగర్ టు ఈట్. ఇది చాలా ఆకలిగా ఉంటుంది తినేయడానికి, ఈ దీనికి ఉన్న చెడ లక్షణం అదే. ఎంత తొందరగా ఉంటుందో తెలుసా, కానీ తొందరపడదు. పొద్దున్న ఎరను తిని సాయంత్రం దోపుడుసం, అల్టిమేట్ ఉద్దేశం ఏంటి చెప్పండి, దాచుకోవడం పీకు తినేయడం. కానీ బయటకు మాత్రం అస్సలు కంగారు పడదు, నువ్వు వెళ్ళు వేటాడు నేను రాను ఎట్ లాస్ట్కి. ఎవరు ఉన్నారా మీరు, వెళ్ళండి లాస్ట్లో నేను వచ్చి పంచుకుంటాను. ఒక కుటుంబంలో జరిగిన సంగతి చెప్తాను, దయచేసి బాధపడద్దు. కానీ పాపం పెద్ద కుటుంబం, 17 మంది ఎంతమంది ఉన్నారు ఒకే జాయింట్ ఫ్యామిలీలో. ఈమె కొత్తగా వచ్చింది కోడలు, మన సంఘం నుంచి వెళ్ళింది, చాలా ఆత్మీయులు, నేనే పెళ్లి చేశాను. ఈ 17 మంది కుటుంబం, ఇవి 18వ నెంబరు, ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నీ ఉన్న ఈఎంఐ కూడా వెళ్ళింది. చేరిన తర్వాత ఇచ్చితూ వెళ్ళింటే వాళ్ళ పెద్ద ఆయన వచ్చి మన ప్రార్థన చేయమని చెప్తూ మంచి పిల్లని పంపారు పాస్టర్ గారు. అన్నిట్లో కూడా ఉంటుందండి అన్నాడు. నాకు అర్థం కాలేదు, అది ఎటకారమా ప్రేమ కలిగిన సంబోధన అని. ఏంటండి అన్నిట్లోనూ ఉంటుందని అంటే, నీళ్ళన్నీ అయిపోతాయండి లాస్ట్, ఇంకా ఒక 2 నిమిషాల తర్వాత నీళ్ళు ఆగిపోతాయి అనేటప్పటికి బిందెట్టుకొచ్చి అయ్యో మోస్తారా నేను వద్దును కదా అంటదట. ఎంత తెలివైన పిల్లని మన చచ్చి పిల్ల, వంటంతా అయిపోయి తాలింపులకు పొగ దగ్గు వస్తుంది కదా, అప్పుడు వచ్చి అయ్యో చేస్తారా నేను లేతే నేను వద్దును కదా అంటదట. రాత్రి 18 మందికి ఇల్లంతా తుడిచేసిన అడుగు పడిపోయి వంటలన్నీ తోముకొని లాస్ట్ వాళ్ళు సర్దుతుంటే వెళ్ళిపోయి ప్రతిరోజు నన్ను కనుకొని మీరే చేసుకుంటారేంటి అంటదంట. ఏ పనిలోనూ సహకరించదు కానీ దేనిలోనూ నేను లేనన్నండి, అన్నిట్లోనూ ఉండదు పాస్టర్ గారు. నిజంగా మంచి తెలివైన పిల్లలు పంపారన్న, ఈ నన్ను తిడదం కావాలని, నేనే అందరినీ తిడతానంటే ఈ నన్ను బలే తిడుతున్నాడు ఆ పెద్దయనని సిగ్గుతో చచ్చిపోతా సేపు. ఏం చెప్పుకుంటావు ఎవరు చెప్పుకుంటాను మీదో తప్ప. ఉన్నారా తోడేళ్ళు, తల్లి తోడేళ్ళైతే పిల్ల ఏం పడుతుంది, పెంపకం కూడా అది కదా. తల్లులు సరిగ్గా పెరిగితే, తండ్రులు సరిగ్గా ఉంటే పిల్లలు సరిగ్గా ఉంటారు. నేను పెళ్లి చేసినట్టు చెప్తాను, అమ్మలుగా తయారయ్యే కంపెనీ, భార్యలుగా ట్రైనింగ్ అయ్యే సెంటర్లో భర్తలుగా అవ్వాల్సిన ట్రైనింగ్ కోర్సులు ఉండవు. ఆ 3 ఎక్కడ ఉంటాయి తెలుసా, మీ ఇంట్లో ఉంటాయి. నువ్వు సరైన తల్లి అయితే నీ కూతురు సరైన తల్లిగా మారద్ది, నువ్వు సరైన భార్య అయితే నీ కూతురు సరైన భార్యగా రేపు వెళ్తుంది, నువ్వు సరైన భర్త అయితే నీ కొడుకు సరైన భర్తగా మారతాడు. నీ ఇద్దరి ప్రేమ సరైనది, ఖచ్చితమైనది, దేవుని వాక్యానుసారమైనదైతే నీ కుటుంబంలోని చెల్లె వాళ్ళు రేపటి దినము సరైన భవిష్యత్తు కలిగిన కుటుంబాన్ని కడతారు. నీదే పనికి మాలిందైతే ఏదో అతుకులు గొంతలాగా ఈ పూట గడిస్తే చాలని జడి గడిచిపోతే మరి రేపటి దినము నీ కుటుంబంలోంచి తోడేళ్ళు వస్తాయా గొర్రెలు వస్తాయా, చూసుకో ఏమొస్తాయో. మంచి స్వభావం, దేవుని వాక్యానుసారమైన నీ నీతి, ఎక్కడెక్కడ నీ హృదయంలో ఆ రకమైనటువంటి ఆ తినేయడానికి ఆకలి ఎక్కడెక్కడుందో చూసుకోండి. ఆకలి, కొన్ని మాటలు ఇసరడానికి ఆకలి, కొన్ని పనులు చేయడానికి ఆకలి,
కొన్ని ప్రదేశాలకు పరుగులు పెట్టడానికి ఆకలి. ఇది తోడేలు స్వభావం. నిదానించదు, ఓపిక పట్టదు, నిలిచి ఉండదు, ఆలోచన చేయదు. పరుగు 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 పరుగు. జాగ్రత్త, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం. నాలుగో లక్షణం ఏంటంటే ఇట్ స్పాయిల్స్, పాడు చేసే స్వభావము తోడేలది. స్పాయిల్, మనం పాడు చేసేస్తాం కదా, కొన్నిసార్లు ఆకర్షణ చేయేస్తే ఏమది నన్ను అంటారు, నువ్వు చెయ్యకరా బాబు, నువ్వు వేస్తే పాడైపోతాయి ఏమైనా. నేను అక్కడికి ట్రై చేస్తాను కానీ వేయకుండా ఉండలేను. వేసిన తర్వాత ఇలాగ అవుద్దా, ఆహా అయితే ఇప్పుడు పాట వచ్చిందిలే అన్న, వచ్చిందిలే మాది మొత్తం పాడు చేసామని అంటారు. కొంతమంది చేయలేస్తే అంతే, ఎవరు ఉన్నారు అక్కడ, అది తోడేలు చేతులే, వేయకండి, దూరంగా ఉండాలి, స్పాయిల్ అవుతుంది. అంటే ఆ ప్రదేశం యొక్క శాంతి, సమాధానము, నెమ్మది, ప్రశాంతత కోల్పోతాయి. అక్కడికి వెళ్ళడం తప్పు కాదు, ఉండడం తప్పు కాదు, కానీ ఆ మాట వినడం లేక చెయ్యి పెట్టడం అనేది ప్రజల యొక్క సంతోషాన్ని చూడగలదు, దేవుని సమాధానాన్ని ఇవ్వలేము. కాబట్టి అలాంటి దగ్గర ఎక్కడ కూడా జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్తుంది. ఈ ప్రదేశంలో ఒక ప్రత్యేకమైన లక్షణం కూడా ఒకటి ఉందండి, అదేంటో చూద్దామా. యశగ్రంథము 11:6, ఇంత క్రూరమైన తోడేలు గురించి బైబిల్లో ఒక చక్కటి ప్రేమ ఉంది. యశయా 11:6, తోడేళ్ళు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చాలి అంటే చిరుతపులి మేకపుల యొద్ద కూడా పండు. ఈ రెండింటికి ఒకసారి ఉదాహరణ ఏంటో పోలికి తెచ్చుకుందాం. ఏమండి, చిరుతపుల దగ్గర మేకపుల పంపి ఏమవుద్ది, గుటుక్కు మన ఆహారం అయిపోదు, కానీ అది వెళ్ళి పడుకుంటుందంట. చిరుతపులి దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్ల పడుకోడు, మేకపిల్ల పడుకోడు. ఎంత హాయిగా ఉంటుందో కదా, దానికి భయం భయం ఉంటుందా. ఇక్కడ ఉన్నారా చిరుతపుళ్ళు, మేకపుళ్ళు భయం భయం కలిగించే కుటుంబాలు. ఇంకోటి, ఇక్కడ తోడేళ్ళ దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్ల ఏం చేస్తుంది, వాసము చేస్తుంది, అంటే నివాసము చేస్తుంది, జీవిస్తుంది, కలిసి ఉంటుంది, హాయిగా ఉంటాయి, ఏ రకమైన భయం ఉండదు. అంటే ఏదో జరుగుతుంది, ఈ రెండింటికి మధ్యలో ఏదో జరుగుద్ది అని బైబిల్లో ఈ ఒక్క జంతువుల గురించి హెచ్చరిక చేయబడిందండి. ఈ రెండు జాగ్రత్త అని చెప్పిన ప్రభువు ఈ రెండు కూడా కలిసి ఉంటాయని ఒక ప్రవచనాన్ని యెషయాలో ముందే 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. అంటే సంఘంలో గొర్రెలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, గొర్రెలు తోడేళ్ల మధ్యలో ఉంటాయి, తోడేళ్లు గొర్రెల మధ్యలో చేరుతూ ఉంటాయి. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో గొర్రెలు తోడేళ్లు కలిసిపోయి చక్కగా నివాసం చేయబోతాయి. ఒకవేళ నువ్వు గొర్రెలైతే నీ పక్కన ఉన్న తోడేలికి నువ్వు చక్కటి సహాయాన్ని ఇవ్వగలవా? ఒకవేళ నువ్వు తోడేలు అయితే నీ పక్కకు వస్తున్న గొర్రె పిల్లకి చక్కటి స్నేహాన్ని ఆదరణను పంచగలవా? వాసం చేస్తాయని బైబిల్ చెప్తుంది. ఒక పందిని తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గరికి, పశువులు డాక్టర్ గారు దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాం. నేను మా కుక్కను పట్టుకున్నాడు, పంది పిల్లని తీసుకొచ్చాడు. డాక్టర్ గారు, నేను దీన్ని పెంచుకుంటున్నాను అన్నాడు. డాక్టర్ గారు ఒకసారి పందిని చూశాడు, మేము కూడా చూసాం, ఉరికిపోయాం, ఇదే దీన్ని తీసుకొచ్చి పెంచుకుంటానండి. అందులో పట్టణంలో పందులు పెంచకూడదు అనేది ఆర్డర్ ఉంది, మున్సిపల్ కమిషనర్ గారి ఉత్తర్వు ఉంది, ఉంటే షూట్ చేసి చంపేయమని. వాళ్ళు కాదు పందుల్ని, అయితే ఆ పందులు పెంచుతున్నారు. నేను పెంచుకుంటానండి, బయటకు తీసుకురాను, దీనికి వ్యాక్సిన్ చేసి సర్టిఫికేట్ చేయండి అన్నాడు. కుక్కలు కొరిస్తే కానీ పందులు కరవో, పనులు వ్యాక్సిన్ ఏదో తీసుకురండి. లేదు లేదండి, మా వ్యాక్సిన్ వేసినట్టు మీరు స్టిక్కర్లు అందించి కాగితం రాసేవాడు అన్నాడు. సో తనకి ఆ పందికి 12 వ్యాక్సిన్లు వేశాడు. అది కరిస్తే ఎవరు ఆకుండా, దాన్ని ఎవరో కరవకుండా రకరకాలుగా వ్యాక్సిన్లు వేసి ఆ స్టిక్కర్లన్నో కాగితం మీద అంటించాయని అన్నాడు. ఫస్ట్ టైం రా పందికి వ్యాక్సిన్లు వేశాను, నీ గొడవ పడలేక 5000 ఇచ్చా అన్నాడు. 6000 ఇచ్చాడు ఆయన. మీ ఫీజుతో పాటు కలిపి 6000 తీసుకోండి, ఎందుకంటే నా గురించి మీరు ఎక్కడ నుంచి చెప్పుకుంటారు, పబ్లిసిటీ మీ దగ్గరే మొదలవద్దని. పందిని పట్టుకెళ్తాడు ఆయన. నన్ను ఏమంటే, ఇది పందేనా, డౌట్ ఏంటండి అన్నాడు. మరి దీన్ని మీరు పెంచిన తర్వాత ఏమవుద్ది అన్నాడు. పందే అవుద్ది అన్నాడు. కాదు, మరి మనలాగా మన ఇంట్లో పెరిగితే ఏమవుద్ది, నా డౌట్ అదే. ఇప్పుడు కుక్క ఉంది ఇంట్లో, ఉంది కదా దొరికితే చిన్న కుక్క పిల్లలు తెచ్చుకున్నాం, దాని ఇంట్లో ఉంది, అది బోవు అంది. మనం బోవు అన్నామా, మన భాషలో మనమే మాట్లాడామా? ఆఖరికి కుక్క తన భాష మర్చిపోయి ఏం చేసింది, మన భాషను ఇచ్చేసుకుంది. మరి పందు అది కూడా అంతే కదా. అలాగని నా కూతురు నా కొడుకు చెప్పుకోగలవా, చెప్పలేము, మా పంది అని అంటాం. అక్కసేపు అయిన తర్వాత ఆయన అన్నాడు, కారెక్కించాడు పంది, దిగొచ్చి ఒకసారి ఎటువంటి మీరు ఎవరు కొత్తగా మాట్లాడారు అన్నాడు. అమ్మయ్య గుర్తుపట్టేడు, ఇక్కడికి వెళ్ళి చెప్పాల్సిన వార్త అనుకో అడిగాడు. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం దొరకలేదండి, మరిది మీ దగ్గర పెడితే ఏమవుద్దని అడిగారు, ఏంటండి అన్నాడు. ఓ పని చేద్దాం సార్, దీని యొక్క అలవాట్లు మార్చలేం. పంది తన అలవాట్లు బురద రాసి బురదలోకి ఏం చేస్తే
సింహాసనం మీద కూర్చోబెట్టు, ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టు, ముక్కు కమ్మి పెట్టు, తెలియగలి బుర్రలోకి. సార్ దాని నా ముక్కుకు బంగారం ఉంది కాబట్టి, లిప్స్టిక్ రేవలాన్ ఉంది కాబట్టి నేను బూతులు పెట్టకూడదు అంటదా, వెళ్ళి పెడదు బురదలో. దాన్ని మార్చలేవు, అలాగే షేపు మార్చలేవు. దాని షేప్ మారుస్తారా? పుచ్చకాయని చైనాలో రైతులు షేపులు మార్చారు. ఏం చేశారంటే స్క్వేర్ నాలుగు రకాల చెక్క పెట్టెల్ని ముందు తయారు చేసి విత్తనంగా ఉండే చిన్న చిన్న పండ్లు మొదలైనప్పుడు ఆ బాక్స్ లో వెళ్ళి పెట్టారు. స్లోగా అది ఆ బాక్స్ కి సెట్ అయినప్పుడు ఆ బాక్స్ వదిలిచేసి మళ్ళీ పెద్ద బాక్సులు పెట్టారు. ఈ డబ్బాలు పెంచే కొద్దీ లోపల ఉన్న కాయ నాలుగు పాలకలుగా తయారైంది. అప్పుడు ఫ్రిడ్జ్ లో ఎన్ని పుచ్చకాయలైనా పెట్టుకోవచ్చు కదా, తిన్నలాగా తయారైతే. అది ఎక్స్పోర్ట్ క్వాలిటీకి మార్చుకున్నారు. రైతులకు వచ్చినటువంటి ఆలోచన నిజంగా అమోఘం అనిపించింది. మరి దాని షేప్ ఏం చేశారు? పుచ్చకాయ రౌండ్గా ఉండే కోలగా ఉండేదాన్ని మార్చారు. మరి పంది షేప్ ని మార్చి కుక్క ఆకారం తయారు చేసి మూలలో దూర్చామనుకో, అవుదా? కానీ తోడేలు గొర్రె ఇంచుమించుగా మూతి చూస్తే తప్ప, తోక చూస్తే తప్ప మిగిలినంతా ఒకేలా కనపడదు. అయితే ఆ పంది గురించి ఆయన అడిగితే మీ డౌటే చెప్తున్నాను అని ఏమన్నాడంటే, మరి ఏం చేయాలి సార్ అన్నాడు. ఓ పని చేద్దామండి, ఈ పశువుల డాక్టర్ ఓన్లీ ట్రీట్మెంట్ చేస్తాడు, సర్జన్ దగ్గరికి వెళ్దాం. సర్జన్ అంటే ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, దీన్ని మైండ్ మార్చేమని చెప్దాం, దీని షేప్ మార్చలేం, దీని అలవాట్లు అసలు మార్చలేం, దాని స్వభావాన్ని మార్చేమని చెప్దాం. దేని మరుద్దాం? స్వభావాన్ని మార్చేసిన తర్వాత అప్పుడు మానవ స్వభావాన్ని కనుక దాని లోపలికి పెట్టామనుకోండి, అప్పుడు బయట ఏమవుద్ది? బాడీ పనిది, లక్షణాలు మనిషివి. మరి ఆ లక్షణాలను మధ్యలో అలవాట్లన్నీ అప్పుడు ఎవరు మారతాయి? స్వభావాన్ని మారిస్తే తప్ప పంది తన లక్షణాలను మార్చుకోలేదు, స్వైన్. ఈరోజు తోడేలు గొర్రెల మధ్యలో జీవించాలి అని అంటే తోడేలు మారాలా, గొర్రె మారాలా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. తోడేలు మన మధ్యలో జీవించాల్సి వస్తే తోడేలే మారాలా, గొర్రెలు మనం దానికి తగ్గట్టుగా మారిపోతే సరిపోద్దా? తోడేలు మారాలి, మనము గొర్రెలు స్వభావాన్ని వదులుకోకూడదు. అది దాని స్వభావాన్ని మార్చుకుంటే తప్ప గొర్రెతో కాపురం చేయలేదు, గొర్రెలతో నివాసం చేయలేదు, గొర్రెలతో సహవాసం చేయలేదు. ఒక ఆత్మీయ జీవితంలో ఏ రోజైనా నీ హృదయము మోసకరమైనది, నీ లక్షణాలు అవలక్షణాలు, నీ కోరికలు, నీ శరీరం అంతా అంతరేంద్రియాలతో నిండిపోయిన పోరాటాలు నీలో అనేకాలు ఉన్నాయి. వీటిని దాటాలి అని అంటే నీ షేపులు మార్చుకోవటానికి నువ్వు చేసే డైటింగ్లు ఫాస్టింగ్లు పనికిరావు. నీ స్వభావము మారితే తప్ప ఆ తోడేలు స్వభావం పోయి గొర్రెల స్వభావానికి నువ్వు రాలేవు. 10 రోజులు సహవాసం చేసినా, 2 సంవత్సరాలు చేసినా, 20 ఏళ్ళు నువ్వు ఆ ప్రదేశంలో చేసినా, అరుపు వచ్చినప్పుడు ఒక్కసారిగా దాని స్వభావం రీత్యా ఒరిజినల్ స్వరం వస్తుందా రాదా? అందుకే మీరు దేవుని వాక్యాన్ని స్పష్టంగా గమనిస్తే స్పష్టంగా చెప్తుంది, ఆయన మనకిచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే ఏ పరిస్థితుల్లోనైనా నీ స్వభావాన్ని మార్చగలిగేదానికే నీకు నూతన స్వభావమును నేను నీకు ధరింపచేస్తాను, నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తాను, రాతి హృదయాన్ని నీలో నుంచి తీసేస్తాను, కఠినమైన క్రూరమైన మోసమైన భయము కలిగించే చిరాకు పుట్టించే ద్వేష ధారణ కలిగిన నీ హృదయాన్ని నేను తీసేసుకుని మాంసపు హృదయాన్ని, టెండర్ హార్ట్ నీకు ఇస్తానని ఎస్కేల్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ హృదయంలో ఆ తోడేలు స్వభావం చీల్చేయాలి, విమర్శించాలి, పట్టుకోవాలి, టీకాలి, చంపాలి, బాధ పెట్టాలి, దుఃఖ పెట్టాలి, అడగాలి, మాట్లాడాలి, హింసించాలి, దూరం అవ్వాలి, భయపెట్టాలి. ఏమైనా లక్షణాలు నీలో ఉంటే నీ స్వభావం మారాలి. ఏమారాలి? నీ స్వభావం మారితే ఖచ్చితంగా ఆ దినము చెప్పినటువంటి ఆ ప్రవచనం నీ జీవితంలో కూడా నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నాడు. అలాంటి లక్షణాలు మనలోకి రావడానికి ఎక్కడ నీ స్వభావాన్ని నువ్వు ఆటంకపరుచుకుంటున్నావో ఈ సమయం ప్రభుని అడుగు. ఆటంకపరిచే ఆ తోడేలు స్వభావం నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేద్దాం. ఆటంకపరిచే ఆ తోడేలు స్వభావం నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేద్దాం. ఆటంకపరిచే ఆ తోడేలు